మధుమతి ఇది న్యాయస్థానం ఇక్కడ రాగ ద్వేషాలకు మమకారాలకు తావులేదు ఈ పరదేశీ యువరాజుతో పోరాడటం మీరు చూశారా లేదా చూశాను ఊరిలో యువరాజు హత్య చేయబడ్డారా లేదా హత్య జరిగిందా లేదా హత్య జరిగింది ఆ ప్రాంతంలో ఆ సమయంలో ఇతను తప్ప ఇంకెవరైనా ఉన్నారా లేరు విన్నారుగా మహారాజా ప్రత్యక్ష సాక్షైన ఈ మధుమతి దేవి గారి ద్వారా నిజం నిరూపించబడింది ఇక ఈ నిందితునికి తగిన శిక్ష విధించవలసినదిగా ఏలిన వారిని కోరుకుంటున్నా పరదేశి ఆదరించి ఆశ్రయం ఇచ్చినందుకు మాకే అపచారం తలపెట్టాం యువరాజును హత్య చేసి రాజ కుటుంబానికి దేశానికి తీరని ద్రోహం చేశాం నీ వనర్చన ఈ ఘోర నేరానికి నీకు నీకు మరణ దండన విధిస్తున్నా अंटे परदेश विक्रमुड़ రక్త సంబంధాలు న్యాయ న్యాయాలు లేని ఈ రాబందుల రాజ్యంలోకి మళ్ళీ ఎందుకు అడుగు పెట్టావమ్మా ఇవంటి దౌర్భాగ్యుని గన్న పాపానికి పరిహారంగా రావాల్సి వచ్చింది అమ్మా కళంక నివృత్తి కానిదే ఆ ప్రభు కంట పడకూడదనుకున్నా కానీ అంతకు మించిన కళంకంతో అర్జించడానికి వచ్చాను అమ్మా అమ్మట అమ్మ సిగ్గులేదు అమ్మ మీద నీకు గౌరవమే ఉంటే నువ్వు ఇంత అమానుషానికి పూనుకునేవాడివా ఒక ఆడదాని మీద వ్యామోహంతో తమ్ముని హత్య చేసేవాడివా అమ్మా 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 మీరు నన్ను అనుమానిస్తున్నారు అమ్మా మీ పాదాల సాక్షిగా చెప్తున్నారు తమ్ముడి నేను చెప్పలేదు అమ్మా నా తమ్ముడి నేను వచ్చిట్ విక్రమ్ అవునమ్మా తనంతా తానే కత్తి చూసి నా మీదకి వచ్చారమ్మా ఎవరో వెనుక పట్టడం నా తమ్ముడి పొడిచారమ్మా పట్టుడు పెట్టుకున్నారమ్మా ఆ హత్య నా మీద రుద్దారమ్మా నేనే పాపం ఎరుగనమ్మా నేనే పాపం ఎరుగు విక్రమ్ విక్రమ్ ఓ ప్రభు మహారాజా నా విక్రముడు ఎన్నడూ అబద్ధవాడు ఎరుగడు విక్రముడు మీ బిడ్డడు మీ రక్తంలో లేని కాలుష్యం మీ బిడ్డడికి మాత్రం ఎలా వస్తుంది రాజద్రోహుల బారి నుండి మిమ్మల్ని కాపాడుకోవాలని వచ్చాడే కాని తమ్ముణ్ణి హత్య చేయాలని కాదు ఏ దురుద్దేశమో లేకపోతే ఊరు పేరు చెప్పకుండా ఇన్నాళ్ళు అజ్ఞాతంగా ఎందుకు సంచరించాడు మహారాజు అభిమానం పొందడానికి తానే మహారాజుపై హత్యా ప్రయత్నం చేసి తానే తప్పించినట్టు నటించాడు లేకపోతే పూలవాలలో పామున్నదని ఎలా కనుక్కోగలిగాడు కల్పం కింద విషకంటకాలున్నట్టు ఎలా గ్రహించగలిగాడు ఇదంతా కుట్ర కాదా కక్షతో చేసింది కాదా ప్రభువును యువరాజును చంపి దేశాన్ని ఏలాలనే ద్రోహ చింతన కాదా ఆలోచించండి ప్రభు అవును విక్రముడు త్రోయి కొలటా పుత్ర కొలటా కొలటా నా పవిత్ర మాతృమూర్తిని కొలటాని సంబోధించిన వాడు నాలుకను వేయి చీలికలు చేస్తాను నా కన్న తల్లికి కళంకమా బాధించిన కలుషాత్ములందరినీ కత్తికు కళ్ళుగా చీల్చి కళాలను చిందేస్తాను ఆవేశం కాదమ్మా ఈ అవంతిపుర రాజ్య చరిత్రలో ఎన్నడూ కనీనిని ఎరుకని అక్రమం అన్యాయం పెరిగిపోతున్నాయమ్మా అడుగో అడుగో పుత్రుడు చార్వాకుడు దిద్దుబా కిరీటి మేకమంద పులులు పయోముఖ విషకుంభాలు వివేకాన్ని విడిచి అజ్ఞానంతో వీళ్ళు ఆడించేట్ల ఆడుతున్నారు మహారాజు అమ్మా అమ్మా ఆనాడు నువ్వు ఈనాడు నేను వీళ్ళ పద్మవ్యూహంలో పడి దోషులుగా నిలబడ్డావమ్మా ఇప్పటికైనా మించిపోయి లేదు అగ్నిమమ్మ ఒక దెబ్బతో వీళ్ళ నోట నెత్తుడితో పాటు నిజం కూడా కంకిస్తాను నిదానిదాలు విచారించవలసిన అధికారం ఆ భగవంతుడి తర్వాత ప్రభువుకే ఉంది అమ్మా చెప్పమని కోరటం తప్ప స్వతంత్రించే హక్కు నీకు లేదు నాయన అమ్మా అమ్మా మహారాజా మహారాజా చూచారా మహారాజా
महासाध्विना अनुमानी अग्नि साक्षिगा अर्धांगिनि अर्ध सिंहासन आदरवल पट्टपु देवी पद मंदिर अनुमानिस्तारा अवमानिस्तारा आ तल्ली आदेश मीद मिम्मल्ने कापाडुकोवालनि वच्चिन तलयुडि तल नरकमंटुन्नारा महाराजा महाराजा इप्पटिकैना मिच्चिपोयिंदि लेदु यदार्थानि गुर्तिंचि ఈ శాంతిని క్షమాపణ వేడుకోండి మహారాజా అవంతిపుర రాజు చరిత్ర కలుష్యం కాకుండా చూడండి మా తల్లికి అన్యాయం చేయకండి మహారాజా అన్యాయం ద్రోహి ఈ మెరమెచ్చు మాటలతో నా మనసు మార్చలేవు శిక్ష తప్పించుకోలేవు చూస్తారే ఆనాడు తప్పించుకున్న వంచకితో సహా ఈ అధముణ్ణి వధించండి వంచకి వంచకి అమ్మా అమ్మా నిన్న వాడి పొట్టిదేవుడు అగ్గిన ఒక్కసారి అనుకునిమ్మా లేకపోతే కులట కళంకిడి అన్న పక్షాతి నీకు వంచకుడు హంతకుడు అన్న అపవాదు నాకు శాశ్వతంగా నిలిచిపోతాయమ్మా శాశ్వతంగా నిలిచిపోతాయమ్మా ఇదే సభలో ఇదే ప్రజల ముందు ఎవరు ద్రోహులో ఈ సింహాసనం కోసం ఎవరు కుట్రలు పన్నుతున్నారో నిరూపించి ఈ ప్రజల చేతనే తగిన దండన విధింపు చేయటానికైనా మనం సజీవంగా ఉండాలమ్మా అందుకు నీ అనుగ్రహం కావాలమ్మా అనుగ్రహం కావాలి విక్రమ్ ధర్మం కోసం న్యాయం కోసం నువ్వేం చేసినా నా అనుగ్రహం నీకు ఎల్లప్పుడూ ఉంటుంది ప్రస్తుతానికి మనం బతికి బయటపడ్డా ఎప్పటికైనా విక్రముడు రాకమానడు మన మీద కక్ష తీర్చుకోక తప్పడు అంతే కాదు మహారాజు కూడా మన మీద అనుమానం కలిగింది ఇక ఆలస్యం చేస్తే సర్వం జగన్నాథం అవునవును ఏదో ఒక రాజకీయం వేసి మహామంత్రి గారు కాసేపు రాజకీయాలను విడిచిపెట్టి మనసులు విప్పి మాట్లాడుకుందాం జరిగింది ఏదో జరిగిపోయింది ఇక మీద మన ముగ్గురం ఒక త్రాటి మీద నడిస్తే తప్ప ప్రయోజనం లేదు ప్రయోజనం ఉంది అనుకుంటే నడవడడానికి నడపడడానికి మాకే అభ్యంతరండి అయితే మన ముగ్గురం రాజ్యాన్ని మూడు భాగాలుగా పంచుకుందాం అయితే సరే ఈ రాత్రికే మహారాజు పని సర్వం జగన్నాథం కానీ మా సోదరి పసుపు కుంకుమకు అర్థమై సర్వం జగన్నాథం నాకు ఎందుకో భయంగా ఉంది నాయన అమ్మా నా హృదయం కిడునే శంకిస్తోంది పెళ్లి ఎలాగైనా నీ తండ్రి గారిని కాపాడుకు అమ్మా అంత అవమానం జరిగిన తర్వాత మళ్ళీ కోట్లు అడుగుపెట్టమంటావా విక్రమ్ పంతాలకు పట్టింపులకు ఇది సమయం కాదు నాయన ఎన్ని జరిగినా స్త్రీకి భర్త కంటే వేరే ఎవ్వరూ ఎక్కువ కాదు పెట్టు నాయన నా మాట విని వెళ్ళు అమ్మా విక్రమ్ ఒక్క మాట మాత్రం గుర్తుంచుకు నీ తండ్రి లేని మరుక్షణం నీ తల్లి కూడా ఉండదు అమ్మా నీ చేతులతోనే నీ తల్లి పసుపు కుంకుమ అమ్మా అమ్మా బెడతాను నా తండ్రిని రక్షించుకుంటాను నీకొచ్చి అపరంద తొలగిస్తానమ్మా తిరిగి మహారాజు గారి తోని సందర్శిస్తాను ఆశీర్వదించు విక్రమ్ ఆ సర్వేశ్వరుడి కృప నీకు ఎల్లప్పుడూ ఉంటుంది నాయన విక్రమ్ ఆనాడు కన్న తల్లి దాస్యాన్ని బాపిన గరుత్మంతునిరా ఈ కర్తవ్యాన్ని నెరవేర్చుకురా మామ చూడు నాయన ఆవేశం అన్నిటికీ మంచిది కాదు వజ్రాన్ని వజ్రంతోనే కోయాలి మోసాన్ని మోసంతోనే చేయించాలి అలాగే మహారాజు బావా ఇక మన కర్తవ్యం కర్తవ్యం అరే గజం ఈ అవంతి సామ్రాజ్యంలో రేపటి నుంచి ఇరువురు వ్యక్తులు తిరగడబోతున్నారు వాళ్ళెవరు ఒకడు కదలడు ఇంకొకడు వదలడు
ఎవరు ఏటి భుజంగం అంతా ఒకేసారి వచ్చారు అర్ధరాత్రి వేళ రాత్రి వేళల్లోనే రాజకీయాలు బాగా రాణిస్తాయి ఏంటి కుట్ర కుట్ర కాదు మహారాజా రాజకీయం ఇంతకాలంగా పాలించి పాలించి అలిసిపోయిన మీకు విశ్రాంతి అవసరం బావు గారు భుజంగం నువ్వు నువ్వు కూడా ఆవేశపడకండి బావ గారు ఆప్తుణ్ణి కాబట్టి సజీవంగా బంధిస్తున్నాం లేకుంటే వైకుంఠానికే పంపించేవాడు నీచులారా మీరందరూ తిన్న ఇంటికే వాసాలు లెక్క పెట్టు కృతజ్ఞులు మీ నిజ స్వరూపాలు తెలియక రత్నం లాంటి నా బిడ్డని దూరం చేస్తున్నాను మీరందరూ ఆడే కపట నాటకం నాకు ఇప్పుడు అర్థమైంది కానీ చాలా ఆలస్యంగా అర్థమైంది జగన్నాథ్